चूपल एर्पाट की पंतलम्मगार रावाल्सिंदे पंतलु नव्वु तयारय्यावेंट्रा बाबो मा आवड़ गारु तद्रानिकि वेल्लारंडि चिन्न कार्यं कदा नन्नु इक्कड तगलडमन्नारंडि अयिते पेळ्ळि कोट्टुकोनि रम्मन्रा बाबो అమ్మాయి ఆటి నాసన అందంగా ఉన్నాడు అయితే ఇంకే ఎత్తుకుని మీ ఫ్యామిలీ సెక్రెట్స్ లో కలిపేసుకోండి ఆ కాదల కోత కలుపుకుంటాం కలుపుకుంటాం కలుపుకునే ముందు మంచి చెడ్డ అన్ని మాట్లాడుకోవద్దు ఏం బాబు వంట వరపు బాగా వచ్చా రాకపోవడం ఏంటండి గుత్తి వంకాయ కూర ఉండేటంటే తొక్కలోది గుమగుమగుములు ఆడిపోవాల్సిందే అడిగింది మిమ్మల్ని కాదు మీ తమ్ముణ్ణి వచ్చండి కొట్లు అలికలు వచ్చండి మరి ప్యాకట రాలండి ఆ మాటండి మాటండి ఇదిగో అబ్బాయి నీకు పాటలు పాడడం వచ్చా వచ్చండి ఏది ఒక పాట పాడు సోయి వాషింగ్ పౌడర్ నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మా పాలల్లోనే తెలుపు నిర్మాతో వచ్చింది అందరూ పొగిడే నిర్మా సోయి వాషింగ్ పౌడర్ నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మా నిర్మా టిరింగ్ వావ్ వాట్ ఎ వండర్ఫుల్ స్టోన్ నాకు ఇంకో పాట కూడా వచ్చు ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యము అక్కడ ఉంది లైఫ్ బాయ్ నా ఐ యామ్ ఏ కంప్లైంట్ బాయ్ నో మోయ్ ఇంకో పాట కూడా ఇంక తాను మరి కట్నకానుకలు ఏమిద్దాం అనుకుంటున్నారు ఆవిడే బతుకుంటే మీరు అడిగింది చేతిలో పెట్టి ఉండేవాళ్ళం ఇప్పుడు ఆరతి పిల్లలు సంసారం అయిపోయింది అయితే తూతు మంత్రం పెళ్లి చేసేస్తారా ఏమిటి పొత్తులో పత్తి అదే మాట మామగారు వాడి పేరు మీద బ్యాంక్ లో ఉందంట అమ్మాయిదే మరి నగలు అవి ఓ బంగారం అవుతాడు పిండి చెంబు ఇత్తడి పళ్ళం ఓ హెచ్చంతి వాచ్ అంతేనా కాపురానికి పంపేటప్పుడు స్టీల్ సామాన్లు ఓ ఉషా కుట్టు మిషను కరెంట్ ఇస్త్రీ పెట్టే ఓ మరత మంచం రెండు దాడిల ఆవకాయ పచ్చడి ఓ డబ్బాడు ఊరమిరపకాయలు ఓ డబ్బాడు వడియాలు పంపిస్తామండి మరి మా వారికి మగపడుచుల అంచనాలు అర్ధనూట పదహారులు రెండు ప్యాంట్లు రెండు తొక్కాలు రెండు లోచెడ్డీలు రెండు దెబ్బల బన్నీళ్లు ఓ కరింపీడి కట్ట రెండు అక్కి పెట్టిలు ఇక చాలు థ్యాంక్స్ అంతా బానే ఉంది ఇంక మంగళ వాయిద్యాలే ఓం నోకాలమ్మాయ నమః తలుపులమ్మాయ నమః పెద్దింట్లమ్మాయ నమః దేవుడమ్మాయ నమః మా ఊళ్ళమ్మాయ నమః పైడితల్లమ్మాయ నమః ముత్యాలమ్మాయ నమః మొదలమ్మాయ నమః నీ చేతుల మీదుగా తిరగవలసిన పెళ్లి తొక్కలోది ఇలా నా చేతుల మీద తిరుగుతుందండి ఊరుకో ఆనందం ఊరుకో ఊరుకో గుర్రం మీద కాంతారావుల చలాకీగా ఉండి నిన్ను గాడిద మీద బూడిది గుబుడికాయల నేను ఇలా చూడాల్సి వస్తుందని నేను నాడు అనుకోలేదు అనుకోలేదు పారు చెయ్యి తీసే సావతలకి వెళ్ళు లోకులు పలు కాకులు మన ఇద్దరిని ఇలా చూశారంటే మన ఇద్దరికి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందనుకుంటారు అనుకుంటారు అది నిజమే అది నిజమే అన్నయ్య గారు దుబ్బా బాగుంది ఎలా ఇచ్చారు పెళ్లిలోకి వెళ్ళి ఎలా ఇస్తారు కొలిచి ఓహో నేను పూచి ఇచ్చారేమో అనుకున్నాను లేండి వేలు వాడి వదిలేసిన గోసగుట్ల మొహం ఈడును ఎడతారం ఒకటి ఇదిగో మగంగలు ముహూర్త టైం కమింగ్ మ్యారేజ్ కొడుకుని ప్రవేశపెట్టండి ఎడంకాలు ఓం పాలాలమ్మాయ నమః కొంతలో ముసలమ్మాయ నమః సంతలో సీతమ్మాయ నమః ముంతలో గురవమ్మాయ నమః నాకు అప్పటికైనా కిచ్చేనాయనా అది ఇంత ఆలస్యం అవుతోంది పెళ్ళిళ్ళు ఎవడు కనిపెట్టాడు రా బాబో ది అండి కమింగ్ భజన్ త్రీలో ప్లీజ్ సౌండ్ ఆనందం నువ్వు 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 నవ్వుతున్నావా అది అది కళ బాబు గారు తమ్ముడు గారు శోభనానికి టైం అయిపోయింది రండి అబ్బాయి
అమ్మాయి చెయ్యి వేయగానే జావగారిపోయి మరీ ముడుచుకుపోకు. మీది మరీ చూడచ్చు అన్నయ్య గారు, ఈ కాలం అబ్బాయిలకి మనం వేరే చెప్పాలా ఏమిటి? నీలం సినిమాలు చూసి అన్ని బాగా నేర్చేసుకుంటున్నారు. ఇదిగో అబ్బాయి, వారం జరగకుండా వాంతులు చేసుకోవాలి. వెళ్ళు. అబ్బో సిగ్గే, శీఘ్రమేవ సుపుత్రికా ప్రాప్తిరస్తు. ఆ రోజే చెప్పాను నీ మెళ్ళో తాళి కడతానని, నిన్ను నా పాదదాసుని చేసుకుంటానని. గుర్తుందా? ఉంది. ఇప్పటికైనా తెలిసిందా నేనంటే ఏంటో? నువ్వంటే ఏమిటో తెలిసింది, మరి నేనంటే ఏమిటో కూడా తెలుసు. ఇంకా తెలుసుకునేదేముంది? ఇవాళ్ళ నుంచి నీ బతుకు నా పాదాల దగ్గర. పన్నెల్లో ఓడిపోయిన వాళ్ళని ఏమంటారు? సవాట దద్దమ్మ అంటారు. ఓ సవాట దద్దమ్మ, ఓడింది నేను కాదే నువ్వు. ఏమిటి ఏమిటి నువ్వు మాట్లాడేది? తెలుగు అర్థం కలదా? ఓ సిన కాలిప్తావరా, ఆ రోజు నువ్వు నాకు ఇచ్చిన మందు అదే నీ జంబలకటి పంబ, నేను తాగలా, తాగినట్టు నటించా అంతే. నాకు ఆడబుద్ధులు వచ్చినట్టు నిన్ను నమ్మించా, ఎత్తుకు పై ఎత్తు వేసి నిన్ను బోల్తా కొట్టించా. ఇది ఆడదారి మెడలో ఉంటేనే తాళి, మగవాడి మెడలో ఉంటే ఎగతాళి. నేను తాళిని తాళిగానే గౌరవిస్తాను. అమ్మయ్యా, ఇప్పుడు ఇప్పుడు నువ్వు నా పెళ్ళానివే, నేను నీ మగుణ్ణి. చెప్పు, 24వ తారీఖు ఏమిటి? ఆ నీళ్ళు ఏమిటి? చెంపలకుడు పంపేమిటి? ఈ మూడింటితో నీకు లింక్ ఏమిటి? చెప్పు. చెప్పను. చెప్పాలి, నిన్ను మగుడినే కలుగుదా పోలీస్ ఆఫీసర్ కూడా. చెప్పు. నేను చచ్చినా చెప్పను. చూడు, నువ్వు వీరకంచు అయితే నేను మహావీరకంచని. చెప్పు. నువ్వేం చేసినా సరే నేను చెప్పను. ఇదే ఈ పొగరై నాకు మగాళ్ళంటే అసహ్యం కలిగేలా చేసింది. ఈ అహంకారమే మగ పురుగుల్ని కాలు కింద నలిపేయాలనిపించేలా చేసింది. రహస్యం చెప్పకపోతే నీ బతుకు నాశనం చేస్తా. తాటి ఆడవాళ్ళ కోసం నా బతుకు బలైపోయినా పర్వాలేదు. చెప్పవే. మా ఆవిడకి ఎలా ఉంది డాక్టర్? మరేం పర్వాలేదు, షీ విల్ బి ఆల్ రైట్. అనేగా మీరు చెప్పబోయేది మీకెలా తెలుసు? ఇన్ని సినిమాల్లో చూడలేదు. మా ఆవిడ స్పృహలోకి వచ్చింది డాక్టర్, ఒక గంటలో వచ్చేస్తుంది. నో నో, 2 రోజుల వరకు తన స్పృహలోకి రావడం. అదంతే, ఒక చిన్న కోమడ్రా ఆడి దాన్ని 100 ఏళ్ళు ముందుకు పంపించాలి. రాగులు, నువ్వు అర్జెంటుగా వెళ్ళి వార్డ్ డైరెక్టర్ని, మేకప్ మ్యాన్ని, టైలర్ని తీసుకురా, గెటప్లు మార్చాలి. ఓకే. అమ్మగారు, ఈ కుప్ప కూలిపోవడాలు ఏంటి అమ్మగారు? శుభవాని పొద్దుటే వీధిలో అడుగు పెట్టేసరికి బూడిద కుమ్మకాయ మొహం వేసుకుని వెధవ ఉండడు తయారు. వెధవ చెగున వెధవ చెగున అని ఇలాంటి తలచెడ్డ వెధవలు వీధిలోకి అడుగు పెట్టకూడదని గవర్నమెంట్ రూల్ పాస్ చేసినా బాగుండు. పదండి, ఇంకా చూస్తారే పదండి. ఇదిగో ఈ అలంకారం పూర్తయిందా? మీకు అన్నిటికీ తొందరే. 8:30 లోపు ఇంట్లో దిగాలని ఆ పంతులం ముహూర్తం పెట్టి తెచ్చింది. ఏకి తావు కర్మ కర్మ, ఎక్కేవలేదని దిగుతావు. ఏమైందండి? బొందైంది, అడు చూస్తావు దరిద్ర పొడి చక్రం. ఇప్పుడు వెళితే వాళ్ళ నువ్వు ముండమస్తావు, రా లోపలికి. ఆ తెచ్చిన దాంతో పాటు నువ్వు పతి సగమనం చేస్తే ఆవచ్చుగా, ఈ విధికి ఫేడా వెరగడయ్యేది. కనక మహాలక్ష్మి కాపాడతాలి. పదం పదం శుభం. ఇంకేం శుభం, మా ఇద్దరు శుభం. ఏమయ్యా, పెళ్ళాన్ని వచ్చిన వ్యధం ఉండడివి, ఇంట్లో పడి అడవక వీధిని పడి అడవడం ఎందుకు? ఈ కాలనీకి 7 నెలలు దాపరించాడు. సీతారాధ అనుకుంటూ ఇంట్లో ఆలస్యం చేసుకోగల విధులు పట్టం దగ్గరికి. ఏముంది, వయసు ఇంకా ఉందిగా, ఏ డొంకలోనో రంకు సాగిద్దామని బయలుదేరి ఉంటాడు. ఇంతోటి సినిమాకి వాళ్ళ పోస్ట్ ఎందుకని బ్యాక్ తిరగండి. ఆగండి. మీరు మగవాళ్ళ, పగవాళ్ళ, పశువులా?
మగవాడయ్యుండి సాటి మగాణ్ణి వీటెల్లాంటి సూటిపోటి మాటలతో తోట్లు పొడుస్తారా? పొడుస్తారా? అతని భార్య చనిపోవడం అతని తప్ప? తప్ప. వెదవ ఉండడు ఆవిడ అతని తప్ప? తప్ప. రేపు మీ పిల్లలు కూడా చస్తే మీ పరిస్థితి కూడా ఇదేనని తెలుసుకోండి. తెలుసుకోండి. నీ మెళ్ళో తాళి ఇంట్లో ఆలి లేదనేక వీళ్ళు నిన్ను అన్ని మాట్లాడింది ఈ క్షణం నుంచి నీకు అవన్నీ ఉంటాయి. ఉంటాయి. ఆరు వద్దు పారు వద్దు. భారత పురుషుడికి ఒకే తాళి ఒకే ఆలి అన్నారు. అదిగాక నువ్వు చేస్తున్న ఈ త్యాగాన్ని తట్టుకునే శక్తి నా ఈ తొక్కలో గుండెకి లేదు పారు. ఈ తొక్కలో గుండెకి లేదు పారు. లేదు పారు. లేదు. పాపని మీ తొక్కలో కబుర్లు కొంచె తల చదవండి మంత్రాలు. ఇప్పుడే సత్యభామాయన మహా ఓం పద్మావతి ఓం గౌరీ గంగాయన మహా. మీరెక్కడికో వెళ్ళిపోయారు? ఇప్పుడు చెప్పండి రా, వీడు పుణ్య పురుషుడా కాదా? కాదా. దీర్ఘ సుమంగుడా కాదా? కాదా. నిత్య సుమంగుడా కాదా? కాదా. అది అది పద నీకు తోడుగా నీ పిల్లలకు నీడగా కొండంత అండగా నేనుంటాను. నేనుంటాను. పద పద సార్, మీ భార్య గారు స్పృహలోకి వచ్చారేమే సార్? వెరీ గుడ్ డాక్టర్. ఎస్ డాక్టర్. పదండి. స్టేషన్ లోంచి ఫ్యూచర్ లోకి వెళదాం. పదండి. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది డి పులాసలే. బాబు ఇది ఆకాశవాణి కాదు, దూరదర్శనం. న్యూస్ రీడింగ్ టైం ఉంది, స్విచ్ నొక్కుతాను, రెడీగా ఉండు. రే 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 అబ్బా, ఇంకా టీవీ చూస్తూ కూర్చున్నారేంట్రా? రెడీగా ఉండండి. ఓవర్ యాక్టింగ్ చేశారంటే చంపుతా. ఎవరు మీరు? ఐఎమ్ డాక్టర్ ఆల్ఫా ఆల్ఫా. ఈజ్ డాక్టర్ డాక్టర్ ఉల్ఫా ఉల్ఫా. మీరు డాక్టర్లా? యా యా. ఇలా ఉన్నారేమిటి? ఇప్పుడు నేను ఎక్కడున్నాను? హాస్పిటల్లో. వాట్? ఇది హాస్పిటలా? ఇలా ఉంది ఏంటి? అంటే మా ఆర్ట్స్ డైరెక్టర్ ఉల్ఫా ఉల్ఫా. ఆల్ఫా ఆల్ఫా ఇది ఓల్డ్ మోడల్ అండి, 50 ఏళ్ళ క్రితం కట్టింది. మీరు డిశ్చార్జ్ కాగానే ఇది పడగొట్టి కొత్తది కట్టిస్తాం. ఇది ఓల్డ్ మోడలా? ఎస్ బామ్మ గారు. బామ్మ? నేను మీకంటే బామ్మలా కనిపిస్తున్నానా? మా కాంతికే కాదు, మీరు మీ కాంతికి కూడా బామ్మలానే కనిపిస్తారు. కావాలంటే చూసుకోండి. చూడండి గ్రాండ్మా గారు, మీరు పదే పదే కేవ్ కేవ్ అని అరిస్తే మళ్ళీ కోమాలకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కావాలంటే మెల్లగా అని అరుచుకోవచ్చు. ఇప్పుడు నా వయసు 122 సంవత్సరాలు. ఇది ఏ సంవత్సరం? 2092. 1992లో మీ ఆయన మిమ్మల్ని కొట్టారు, ఆ దెబ్బకి మీరు కోమాలకు వెళ్ళిపోయారు. సరిగ్గా 100 ఏళ్ళ తర్వాత ఇదిగో ఇప్పుడే స్పృహలోకి వచ్చారు. మా ఆయన ఇక్కడ? ఇంకెక్కడ మీ ఆయన. మీరు కోమాలకు వెళ్ళిన గంటకి ఆయన గంట కొట్టేశాడు. ఆ బాధ తట్టుకోలేక ఆయన అత్త మామ అంటే మీ అమ్మ నాన్న బాల్చి తనేశారు. ముగ్గురికి కలిపి ఒకే సమాధి కట్టారు విశాఖపట్నం మొత్తానికి. అదే పెద్ద సమాధి. మై గాడ్. డాక్టర్ ఉల్ఫా ఉల్ఫా, పేషెంట్ కి నీరసంగా ఉన్నట్టుంది, భోజనం పెట్టండి. ఓకే ఓకే. తీసుకోండి బామ్మ గారు. ఇది భోజనం ఏమిటి? మీరు 100 ఏళ్ళ వెనక ఉన్నారు కదూ, ఇప్పుడు కాఫీ టిఫిన్ నీళ్లు వగైరా అన్ని క్యాప్సూల్స్ రూపంలోనే. ఇది చికెన్, ఇది మటన్, ఇది బిర్యానీ, ఇది ఆవకాయ పచ్చడి, ఇది గోంగూర పచ్చడి. మీకేది కావాలి అంటే పుచ్చించవచ్చు. నాకేది వద్దు. హాయ్ ఎవ్రీబడి. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 101వ వర్ధంతి సందర్భంగా రష్యా అధ్యక్షుడు శ్రీ గుచావ్ బచావ్, చైనా అధ్యక్షుడు శ్రీ పింగ్ పాంగ్ పింగ్, అమెరికా అధ్యక్షుడు శ్రీ ఒనీడా ఫిలిప్స్ బుష్ తమ సంతాప సందేశాల్ని అందించారు.
ఈరోజు చంద్రమండలం మీద జరిగిన మందిరం మసీదు తన్నులాటలో ఇద్దరు కాలు జారి వైజాగ్ జగదాంబ సెంటర్లో ఉన్న రేషన్ షాప్ కివి జనాల మీద పడిపోగా పాపం 22 మంది చనిపోయారు. అంగారక గ్రహంలోని లూఫాక్స్ స్టేడియంలో జరుగుతున్న వన్ అవర్ గ్రహాల కప్పు క్రికెట్ పోటీలో శనిగ్రహం జట్టు మీద భారత జట్టు 335 పరుగుల తేడాతోటి చిత్తుగా ఓడిపోయింది. ఆ అవమానాన్ని భరించలేక టీమ్ కెప్టెన్ బజారుద్దీన్, వైస్ కెప్టెన్ విపుల్ దేవ్ ఆత్మహత్య చేసుకోవడానికి తెలుగు గంగలోకి దూకారు. అయితే నీళ్లు లేక కాళ్ళు విరిగాయి. ఇప్పుడే అందిన తాజా కంప్యూటర్ వార్త, 100 ఏళ్ల క్రితం కోమాలోకి వెళ్లిన రామలక్ష్మి అనే స్త్రీ కోమాలోంచి బయటకు వచ్చి ఈ వార్తలు చూస్తున్నట్టు తెలిసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. గోవిందా గోవిందా. నేను కోమాలోంచి బయటకు వచ్చినట్టు ఈ టీవీ వాళ్ళకి అప్పుడే తెలిసింది. ఇది కంప్యూటర్ యుగం కదో అదంతే అన్నట్టు. ఇప్పుడు వైజాగ్ లో ఆడవాళ్ళు మగవాళ్ళు ఎలా ఉన్నారు? ఎలా ఉంటారు? ఆడవాళ్ళు అంటులు తోముకుంటూ మగవాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. అదేంటి, దానికి రివర్స్ లో ఉండాలి కదా. 100 సంవత్సరాల క్రితం ఎప్పుడో కొంతకాలం ఉన్నారట, మా తాత చెప్పారు. ఆ తర్వాత తొర్రా గుహల్లో ఉన్న యోగిని జంబలకడి పంపకి విరుగుడు మంది ఇచ్చేసి అందరినీ మళ్ళీ మామూలు మనుషులు చేసేసిందా? చెయ్యలేదే నా సన్ ఫ్లవర్. ఇప్పుడు నేను వెళ్ళి చేయిస్తా. నువ్వు ఏమిటిదంతా? మరీ అంత షాక్ అయిపోకు, నిజంగానే కోమాలోకి వెళ్ళిపోగలవు. అంటే నేను కోమాలోకి? కోమా లేదు భీమా లేదు, నీ దగ్గర నుంచి నిద్ర రాబడ్డానికి మీ అన్న నాటకం ఇది. ఫ్రెండ్స్ మనం డ్రెస్ మార్చుకుని యోగిని దగ్గర పెడదాం పదా.